జరిగింది. నిన్న సముద్రంలో స్నానానికి వచ్చిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వీరి కోసం ఇవాళ ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేవీ హెలికాప్టర్ ద్వారా గాలింపు చేపడుతున్నారు. విహారయాత్ర కోసం వచ్చిన 12 మంది సముద్రంలో స్నానం కోసం దిగారు. వీరంతా అలల్లో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానిక జాలర్లు పలువురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విహారయాత్రకు వచ్చిన వారంతా విశాఖ హౌసింగ్ బోర్డ్ కేఆర్ఎం కాలనీ వాసులు. గల్లంతైన వారిని వాసు, గణేష్, రాజేష్, తిరుపతి, దుర్గా, శ్రీనులుగా గుర్తించారు. యారాడ బీచ్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గల్లంతైన ఆరుగురిలో ఎవరి జాడైనా తెలిసిందా? నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో యారాడ బీచ్ లో 6 యువకులు గల్లంతయ్యారు. అయితే సుమారు ఇప్పటికి 18 గంటలు కావస్తున్నా కూడా వారిలో ఎవరు ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. నిన్న 3 గంటల నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడడంతో సహచరికలు ఆటంకం పడ్డాయి. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ 3 దళాలతో కూడా 6 కోసం కూడా గాలిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి నుంచి కూడా ఇప్పటి వరకు సమాచారం లేదు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నిన్నటి నుంచి అక్కడ చేరుకొని మొత్తం యారాడ బీచ్ చుట్టూ కూడా వారు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎక్కడ కూడా వారు జాడ తెలియట్లేదు. వీరంతా కూడా సుమారు అందరూ 25 సంవత్సరాల లోపు వారే. నాగోత్సవ సందర్భంగా ఆ పండుగ పురస్కరించుకున్న తర్వాత సరదాగా బీచ్ లో గడుపుదామని చెప్పి ఫ్రెండ్స్ అందరితో కలిపి బయటకు వెళ్ళడం జరిగింది. ఇదే సందర్భంలో వారు ఆ బీచ్ కు ఒక్కసారిగా తిరగటం లోపలికి రావడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే రిప్ కరెంటు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. 2 పక్కల నుంచి కరటాలు వచ్చి మధ్యలో ఒక్కసారిగా లాగి వెళ్ళిపోవడాన్నే రిప్ అంటారు. ఈ రిప్ కరెంటు ఈ సీజన్ లో సాధారణంగా వస్తుంటుందని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే దీని పరంగా అక్కడున్న అధికారులు కానీ పోలీసులు కానీ ఎటువంటి హెచ్చరిక బోర్డులు కానీ ఎటువంటి జాగ్రత్తల ప్రమాణాలు పాటించకపోవడమే జరిగిందని ఒక వర్గం చెప్తుంటే, మరొకరు మాత్రం స్నానానికి దిగడం వల్ల వారు మద్యం సేవించి ఉన్నారని కొంతమంది భావిస్తున్నారు. ఇందులో ఏంటి స్పష్టమైంది, ఏంటి కరెక్ట్ అనేది కూడా ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. అయితే రిప్ కరెంట్ అనేది మాత్రం సాధారణంగా ఈ సీజన్ లో వస్తుంటుందని అక్కడ నిపుణులు కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. వీరిలో చాలా మంది అధికంగా ఎలక్ట్రికల్ షాప్ లో పనిచేసేవారు కొంతమంది అంటే ఒకరు మాత్రం ఐటీఐ చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం నుంచి కోస్ట్ గార్డ్ నేవీ సిబ్బంది సహాయంతో మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కోస్ట్ గార్డ్ వారి యొక్క బోట్ తో చేసుకుంటే నేవీ చాతక హెలికాప్టర్ తో పయనించి మాత్రం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి మృతదేహాలు కానీ ఎలాంటి గాలింపు కానీ ఎవరు ఆ జాడ మాత్రం తెలియలేదు. మధుశ్వేత, సతీష్, ఈ బీచ్ లో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అయితే సుమారు గత 6 ఏళ్లలో మనం చూసుకున్నట్లయితే సుమారు 30 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. స్నానానికి దిగి వెళ్ళడం అంటే మొదటి నుంచి అవి యారాడ బీచ్ కున్న ప్రసిద్ధి ఏంటంటే చాలా చుట్టూ ఒక సుందరమైన వాతావరణం, చెట్లు, కొండలు ఉండడంతో అక్కడ చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అయితే నగరానికి చివరి ప్రాంతం కావడంతో ఎవరు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల అక్కడ చాలా మంది వెళ్ళడం, ప్రమాదానికి గురవడం, సుమారు 6 ఏళ్లలో సుమారు 38 మంది చనిపోయిన 30 మంది చనిపోయిన దాఖలాలు కూడా ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కూడా కొంతమంది అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. నిన్న మాత్రం జరిగేది మాత్రం ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాల్లో కూడా అతిపెద్ద ప్రమాదంగా భావిస్తూ ఉంటూ అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా మొత్తం అందరూ ఒకవైపుగా పరిగెట్టడంతో అసలు అక్కడ ఏం జరిగిందని కూడా తెలియని ఒక పరిస్థితి నిన్న నెలకొంది. కానీ ఇప్పటి వరకు యారాడ బీచ్ లో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రమాదం, ఇటువంటి పెద్ద ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. ఒక పక్క కేకలు వేస్తున్న సుమారు మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వరకు కూడా చనిపోయే పరిస్థితి ఉండడంతో
అక్కడ కమ్యూనిటీ గార్డ్స్ గజేతగాళ్ళు కలిపి నలుగురిని సేవ్ చేయడం కూడా జరిగింది, లేదంటే మరి కాస్త పెద్ద ప్రమాదం కూడా జరిగిందని చెప్పుకోవాలి మధుశ్వేత. ఓకే సతీష్.